హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు షిప్ హోమ్ ఆ కంప్లీట్ షాపింగ్ ఫర్ హోమ్ నీడ్స్ హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ అండ్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం రెండవ వన్ కేజెచ్బీలోని మన షిప్ హోమ్ వల్ లోని థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి అండ్ ఇవాళ వీడియోలో మనం చూసేబోతున్నాము ఐరనింగ్ బోర్డ్స్ అండ్ అలానే క్లాత్స్ డ్రయర్ని రెండింటినీ చూడబోతున్నాం అండి సో మీరు తెలుసుకుంటే ఇంకా ఇంట్లో ఐరన్స్ అవి చేసుకోవాలి అంటే బట్టలు మనకు కంపల్సరీ ఐరన్ బోర్డ్ కనుక ఉంటే ఆ కంఫర్టే వేరు హ్యాపీగా మనం ప్లగ్ ఇన్ చేసేసుకొని ఆ ఐరనింగ్ బోర్డ్ మీద మనం ప్లేస్ చేసుకొని ఐరన్ చేసేసుకోవచ్చు సో దీంట్లో కూడా మనకి చిన్న సైజ్ కావాలి అంటే చిన్నది బిగ్ సైజ్ కావాలి అంటే బిగ్ సైజ్ అవైలబుల్గా ఉంది అండ్ అలానే అంతా కూడా మనకి వర్షాకాలం తెలిసిందే కదండి ఆల్మోస్ట్ ఆల్ డైలీ వర్షం పడుతూనే ఉంటుంది సో వర్షాకాలం అంటే మనకి గుర్తొచ్చేది ఏకైక మేజర్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే బాగా బట్టల ఆరవే అని అందరం కూడా ఫీల్ అవుతూ ఉంటాము సో మనం ఎక్కడన్నా బయట ఆరేయడానికి బాల్కనీలో కావచ్చు లేదా టెర్రస్ మీద ఆరేయాలి అంటే వాన పడుతుంది కాబట్టి మళ్ళీ అవి బెట్ అయిపోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సో హ్యాపీగా ఇంట్లోనే మనకి చాలా తక్కువ స్పేస్లో అంటే క్లాత్స్ డ్రయర్స్ ఏవైతే ఉంటాయో సో వీటి మీద మనం తక్కువ స్పేస్లోనే ఎక్కువ బట్టల్ని హ్యాపీగా ఆరేసుకోవచ్చు సో ఫ్యాన్ గాలికి ఇంట్లో మనం అలా ఆరేసినా సరే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం కూడా కంప్లీట్ గా డ్రై అయిపోతాయి సో వానాకాలంలో హ్యాపీగా మనం ఈ క్లాత్స్ డ్రైయర్స్ లో యూస్ చేసుకుని బట్టల్ని ఆరబెట్ పెట్టుకోవచ్చు అనమాట సో ఈ బాల్కనీలో ఆరిస్కోవడం టెర్రస్ మీద ఆరిస్కోవడం ఇలాంటి టెన్షన్స్ ఇవన్నిటి నుంచి కూడా మనం హ్యాపీగా రిలీజ్ అయిపోవచ్చు ఎస్ మరి ఇవాళైతే ఆ రెండు కలెక్షన్స్ మనం చూసాం అండి ఇదిగోండి ఇక్కడ ఐరనింగ్ బోర్డ్ అయితే ఉంది ఇది బిగ్ సైజ్ వస్తుందండి ఇదిగోండి ఇలా బిగ్ సైజ్ ఉంటుంది ఇక్కడ మీకు కంప్లీట్ క్లియర్ పిక్చర్ ఉంది ఇదిగోండి అండ్ పక్కనే ఇంకొక కలర్ ఇది బ్లాక్ కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి గ్రే కలర్ వస్తుందండి ఇది ఏంటంటే మనం యూజ్ చేసిన వెంటనే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా అయితే ప్యాక్డ్గా ఉందో మనకి మనం యూజ్ చేసిన వెంటనే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు సో మనం స్ప్రెడ్ చేస్తే గనక ఇలా ఈ పిక్చర్ ఉంది కదా దీంట్లో ఈ ఫార్మాట్ లో వస్తుంది ఇది పెద్ద సైజ్ రెండు మనం చూసినవి చిన్న సైజ్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది చిన్న సైజు సో దీంట్లో కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి ఇది చిన్న సైజ్ అండి ఇదిగో ఈ రెండు మీకు పక్క పక్కన పెడితే తెలిసిపోతుంది ఇది బిగ్ సైజ్ వస్తుంది ఇది స్మాల్ సైజ్ వస్తుందండి ఇది ఇంకొక కలర్ అండి మనకి లైట్ బ్రౌన్ వచ్చింది ఇక్కడ మనకి ఏ ఏ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదండి ఐరనింగ్ బోర్డ్స్ కలెక్షన్ ఇంకా మనకి క్లాత్స్ డ్రైర్ కలెక్షన్ కూడా ఉంది దాంట్లో కూడా ప్లాస్టిక్ కావాలి అంటే ప్లాస్టిక్ స్టీల్ కావాలి కంప్లీట్ స్టీల్ అంటే కంప్లీట్ స్టీల్ కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి అవి కూడా చూద్దాం సో ఇదిగోండి ఇది కంప్లీట్ ప్లాస్టిక్లో వస్తుందండి మనకి కొంచెం చిన్న సైజు ఇలాగా సో దీని ఫీచర్స్ ఇక్కడ మనకు ఉంటుంది సో స్టేబుల్ స్ట్రక్చర్ రెడీ టు యూజ్ అసెంబుల్ అండ్ మీకు తెలిసిందే కదా మనం వాడేసిన వెంటనే ఫోల్డ్ చేసేసుకోవచ్చు స్పేస్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో అలా పెట్టుకోవాల్సి వస్తుంది అన్న టెన్షన్ ఉండదు ఇందాక మనం చూసినటువంటి ఐరనింగ్ బోర్డ్ కావచ్చు ఇప్పుడు ఈ క్లాత్స్ డైర్ కావచ్చు మనకి వర్క్ అయిపోయిన తర్వాత చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసినట్టు అయితే మనకి చాలా తక్కువ స్పేస్లోనే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు యూజ్ చేసేటప్పుడు ఇంకా కోర్స్ మనకి కొంచెం స్పేస్ దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి కొంచెం స్పేస్ కావాల్సి ఉంటుంది బట్ యూజ్ అయిపోయిన తర్వాత అయితే తక్కువ స్పేస్లో మనం దీన్ని ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు అండి దీంట్లో కొంచెం పెద్ద సైజ్ అండి ఇది ఇది ఎయిట్ మీటర్స్ అండి ఇది కూడా మనకి మొత్తం ప్లాస్టిక్ ఎయిట్ మీటర్స్ వస్తుంది సో మనకి ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే అంటే ఇంకా ఎక్కువ బట్టలు అవి ఆరేసుకోవాలి అంటే ఆ పెద్ద సైజ్ కూడా ఉందండి స్టీల్లో వస్తుంది అది ఇదిగోండి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇది వచ్చేసి స్టీల్లో వస్తుంది ఇందాక మనం చూసింది ప్లాస్టిక్ కదా ఇది స్టీల్ దీంట్లో కూడా ఇంకొంచెం బిగ్ సైజ్ కావాలి అన్న వెనకాల ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది మీకు వితౌట్ కవర్ మీరు ఒకవేళ లుక్ అది చూడాలనుకుంటే ఇలా వస్తుంది కంప్లీట్ స్టీల్లో ఇంకొక మోడల్ కూడా ఉందండి ఇదిగోండి ఇదేంటంటే మనకి ఫోల్డబుల్ లాగా కాదు ఇది సో స్టీల్లో వస్తుందండి ఈ ఫోల్డ్ అవ్వదు జస్ట్ ఇలా స్టాండ్లా ఉంటుంది బట్టల్ని ఆరేసుకోవచ్చు వీటిలో ఇలా త్రీ ర్యాక్స్ లాగా ఉంటుంది చిన్న సైజులో వచ్చేస్తుంది ఇది ఒక మోడల్ దాకటి మనం చూసిన వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫోల్డ్ అవ్వదు అనమాట యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది సో హై ఐరనింగ్ బోర్డ్స్ అండ్ అలానే క్లాత్స్ డ్రయర్ కలెక్షన్ మన హోమ్ వల్ల సో మీకు ఏమైనా నచ్చిన ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ని ప్లేస్ చేయండి అదే నెంబర్స్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు హైదరాబాద్ మీరు ఉన్న ప్లేసెస్కి వాటిని షిప్పింగ్ చేయడం జరుగుతుంది అండ్ మన కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దట్ ఆల్ ఫర్ టుడే అండి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కలెక్షన్తో మీ ముందు ఉంటాను అంటే అంతే కేర్ బాయ్